ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి కులం ఆదాయం అనేటువంటి వాటిని కూడా పక్కన పెట్టి అందరికీ అన్ని కుటుంబాల వారికి ఎదగటానికి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని బ్రతకటానికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దానికి పెద్ద పండగ కూడా చేశారు. దాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను కూడా. అయితే ఈ చింతమడకలాగానే, చింతమడకకి ఏ రకంగా అయితే మీరు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆర్థికంగా ఎదగటానికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల లెక్క ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసాను కూడా తనపర భేదం లేకుండా రాష్ట్రాన్ని యావత్తూ ఒక యూనిట్గా తీసుకొని అందరినీ సమానంగా చూస్తూ పాలన చేయవలసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ 10 లక్షల రూపాయల పథకం ఒక చింతమడక గ్రామానికే పరిమితం చేస్తే ఈ రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినట్లు అవుతారు. అట్లాగే మీరు ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ పరిపాలన చేస్తానని ప్రమాణం కూడా చేశారు. సో రాష్ట్ర యావత్తు అన్ని కుటుంబాలని ఒకే రకంగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆ రకంగా వ్యవహరిస్తారని, వ్యవహరించాలని, అదే స్థాయిలో మీరు ఉండాలని సిఎల్పి లీడర్గా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులుగా మేము కోరుకుంటూ ఉన్నాం. అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రజల్లో నాయకత్వం పైన, ప్రభుత్వం పైన ఒక రకమైన ద్వేషం పెరిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేవలం తనకు కావలసినటువంటి వాళ్ళకే రాష్ట్ర ఖజానాన్ని ఏ స్థాయికైనా ఇస్తాడు, మాకు ఇవ్వడు అనేటువంటి భావం కలగటం వల్ల రాష్ట్రంలో అశాంతి కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అటువంటి అశాంతి పరిస్థితులు రావటం రాష్ట్రానికి క్షేమం కాదు. కాబట్టి మీరు తీసుకున్న ఈ చింతమడక 10 లక్షల స్కీమ్ని రాష్ట్రం యావత్తు అన్ని కుటుంబాలకి వర్తింపజేసేటట్టుగా వెంటనే నిర్ణయం తీసుకొని ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చేపట్టవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్షాలు మొదలైనాయి. కనీసం వ్యవసాయ పనులకి, పెట్టుబడికి ఇవి పనికొస్తాయి. ఆలస్యం చేయకుండా నిర్ణయం చేయవలసిందిగా వారిని కోరుతూ వారికి నేను ఒక లేఖ కూడా రాస్తూ ఉన్నాను. దయచేసి ఆ రకంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ రకంగా చేయక పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల రూపాయలు పొందటానికి అర్హత ఉన్నటువంటి మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా అవి పొందడం కోసం సమాయత్తం చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతాం.